కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు ఏపీ మంత్రి అనిల్. కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. తెలంగాణ వృధా చేస్తున్న నీటిని కుదించాలని కేఆర్ఎంబీకి లేఖ రాస్తున్నామని చెప్పారు మంత్రి అనిల్. కేఆర్ఎంబీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మీరు పవర్ జనరేషన్ చేయొద్దు అని చెప్పినా కూడా ఆ ఆదేశాలను పట్టించుకోకుండా ఒక జీవోను రిలీజ్ చేసి అన్ని హైడ్రో అన్ని కూడా ఫుల్ కెపాసిటీస్కి మీరు నడపాలని చెప్పి ఇది నడిపే ప్రయత్నం దీన్ని కేబినెట్ తీవ్రంగా కూడా ఖండించడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజే ప్రధానమంత్రి గారి కానీ సంబంధించిన మంత్రులకి జలశక్తి మినిస్టర్స్ అన్ని కూడా లేఖ రాస్తున్నాం. ఇదే కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత దూరమైనా పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కేవలం మేము ఏదో కామ్గా ఉన్నాం, మా భాష సమ్మేళనంతో ఉన్నాం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనమో ఇంకోటి కాదు. ఖచ్చితంగా మేము చాలా గట్టిగానే రిటాలియేట్ అవుతాం. ఈ రోజు మేము ఖచ్చితంగా ఈ రోజు ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాం. వి హావ్ గివెన్ ఎ కంప్లైంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ కంప్లైంట్ టు మినిస్ట్రీ అండ్ వీఆర్ టేకింగ్ నెసెసరీ స్టెప్స్ టు స్టాప్ ఇట్. ఈ రోజు వాళ్ళు మాత్రం పాలమూరు రంగారెడ్డి కడతారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. డిన్నిని కడతారు, పర్మిషన్లు ఉండవు. నెట్ ఎంపాలని కలుగుర్తిని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాం అని చెప్తారు తప్ప ఎక్కడా కూడా కనీసం ఒకదానికి కూడా పర్మిషన్స్ లేవు. ఈరోజు అదే మేము మాకు అలకేటెడ్కి సంబంధించిన వాటర్ మాత్రమే తీసుకుంటామంటే మాత్రం ఈరోజు దానికి సంబంధించి అనేక రకాలుగా మా మీద ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తారని మాట్లాడారు. వాటర్ ఇష్యూ అనేది సెన్సిబుల్, వాళ్ళు రెచ్చగొడుతున్నారని మేము కూడా ఇందాక నా నోరులు ఉన్నాయని కూడా మేము కూడా తిట్టచ్చు. మాకు అంతకన్నా కుదురుతాం, మేమేమి తక్కువేం కాదు. వాళ్ళకన్నా నాలుగింతలు తిట్టే సామర్థ్యం అందరి మంత్రులకి ఉంది. అన్నిటికీ కూడా డిసైడ్ అయిన మంత్రులు ఇక్కడ తెగించి ఉండే మంత్రులే తప్ప ఆయనకే కదా అందరికీ నోరులు ఉన్నాయి, గట్టిగా మాట్లాడతాం. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఒక సెన్సిబుల్ విషయంలో వాళ్ళు ఒక రెచ్చగొట్టే ప్రయత్నం చేసేటప్పుడు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో తెలుగు అన్నాతమ్ములుగా మనం విడిపోయి మనం ఉన్నప్పుడు ఈ టైంలో మనం ఒక భాష వాళ్ళొక భాష మాట్లాడుకొని రెచ్చగొట్టుకునే తత్వం ఉండకూడదు. ఎంతవరకు మనం సెన్సిబుల్ గా మన ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎంత భాష మాట్లాడినా మేము మౌనంగా దాన్ని ఇదిగా ఉన్నాం తప్ప మా ఒక్క ముఖ్యమంత్రి గారు ఇది తప్ప మాకు ఒక సంస్కారం కొన్ని దగ్గరలో ఉంది. ఎక్కడ ఏం మాట్లాడాలో మాకు తెలుసు, లేకపోతే అంతకన్నా ఎక్కువ కూడా మేము ఆ మంత్రులను కూడా మాట్లాడగలుగుతాం. వాళ్ళకి ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయో కానీ రాజకీయ ప్రయోజనాలు మాకున్నది మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక్క రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి కానీ చీవంత అన్యాయం చేస్తున్నా కూడా 2009 ఎన్నికలలో 5 సంవత్సరాల తన పరిపాలన తర్వాత 2009 ఎన్నికల్లో అత్యధిక సీట్లు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది తెలంగాణ ప్రాంతంలో నుంచే. దట్ షోస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ తెలంగాణ ప్రజలకు కావచ్చు. రాజశేఖర రెడ్డి గారు ఎంతవరకు మంచి చేశాడు తెలంగాణ ప్రాంతానికి అన్న దానికి అంతకంటే ఉదాహరణ ఇంకోటి లేదు అని మాత్రం వాళ్ళ రాజకీయ అవసరాలు ఏమున్నాయో వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం వచ్చాయో మనకు తెలియదు కదా.